మీరు డీజే ప్లేయర్ అనగానే మొత్తం యో యో ఉంటారు కదా, నువ్వేం సింపుల్ గా ఉన్నావు. మా ఫ్యామిలీ అంటారా, అది తెలుసా అన్న మీకు ఫ్యామిలీస్ ఎట్లుంటాయో. మన మనతో బాగానే ఉంటారు, మాట్లాడతారు, అది ఇది అంటారు, అరే నువ్వు మంచివాడు అది ఇది అంటారు. కానీ వెనకాల ఏమేమి చేస్తారు మనకు అన్ని తెలుసు. అందరిని పక్కన పెట్టి ఇక్కడ దాకా అయితే వచ్చినాను ఈరోజు. నిరుపై సాగరా ఆ గెలుపే నీదిరా, నీరేపటి లక్ష్యం బరువకు ఎవరు రాలే సపోర్ట్ చేయలే. ఎవరు ఇక నువ్వు బట్టలు తెచ్చుకో పండుగ వచ్చింది లేదు నువ్వు లైఫ్ లో బాగుపోవడానికి ఎవరు హెల్ప్ చేయలేదు. ఎవరు చేయలే అన్న. అప్పట్లో టైంలో అయితే మాత్రం ఈ వేస్ట్ కాడు, దేనికి పనికిరాడు, అది ఇది అంటారు. ఇప్పుడు సో ఎప్పుడన్నా పబ్లో ప్లే చేసేవాడు భయపడ్డావా? ఎందుకన్న భయం అంటే అంత క్రౌడ్ ని చూసి నేను పెట్టే మ్యూజిక్ వీళ్ళు ఎంజాయ్ చేస్తారా లేదా అని ఒక భయం. ఎంజాయ్ చేయించాలనే అన్నా అక్కడికి వెళ్ళేది. ఈ రోజు దాకా నాకు అమ్మాయి అన్న చాప్టర్ లేదన్నా. ఎందుకట్లా? అరే ఏముంటది అన్న అమ్మాయి దగ్గర, అరే ఏముంటది అన్న అమ్మాయి దగ్గర. ఒకటి అమ్మాయి జోలి పోవడానికి రెండు రీజన్స్ ఉంటాయి. ఒకటి తన జీరో ఉంటే, అంటే తన హెల్మెట్ పడిపోతే. రెండోది లవ్ లో ఫుల్ గట్టిగా దెబ్బలు తిని మోసపోయి ఉంటే. సో రెండుట్లో నువ్వు ఏ కేటగిరీ? ఎందుకంటే నేను చాలా మంది నా ఫ్రెండ్స్ని చూసిన లవ్ చేస్తూ ఉంటారు, తిరుగుతూ ఉంటారు, ఎండ్ ఆఫ్ ది డే మా ఇంట్లో వేరే మ్యాచ్ చూసేసారు అని చెప్పేసి పిక్చర్లు తాగి రోడ్లో పైన పెట్టిన నా ఫ్రెండ్స్ని చూసిన. లవ్ మీద మీ ఒపీనియన్ ఏంటి బ్రో? వేస్ట్ అన్న. ఎందుకు అన్నా? దానంత వేస్ట్ పని ఇంకోటి నాకు తెలిసి ఈ జిందగీలో లేదన్నా. రీసెంట్ గా ఏదో పబ్ లో మీది ఇన్సిడెంట్ అయిందంటే, ఎవరో ఫుల్ తాగేసి వచ్చి ఈ మ్యూజిక్ ప్లే చేయమని చెప్పి గొడవ పడ్డం అయిందంట. సో ఇమీడియట్లీ అప్పుడే కాల్ 40-50 మందిని దింపేసినావంట. సో ఏంది సపోర్ట్? రౌడీజమా లేకపోతే దోస్తానా ఎక్కువ ఉందా, లేకపోతే పబ్లలో ఏమైనా ఇల్లీగల్ యాక్టివిటీస్ చేస్తున్నావు? అండ్ నాకు ఫుల్ సపోర్ట్ అయితే మా మామయ్య ఒక్కరే. మా హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు వీకెండ్ మస్తీ. సో ఈరోజు మనతో పాటు ఒక స్పెషల్ గెస్ట్ ఉన్నారు. స్పెషల్ ఎందుకంటే ఒక హార్డ్ వర్క్ చేసి మనం అనుకున్న గోల్కి రీచ్ అవ్వాలనుకుంటే చాలా కష్టం, అండ్ రీచ్ అయ్యే వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. చాలా తక్కువ మందిలో ఈ బ్రదర్ అనమాట. సో జనరల్గా అయితే మనం ఎవరు ఎక్కడున్నా సరే వీకెండ్స్లో మనం వెళ్ళి చిల్ అవుదాం, పోయి పబ్కి వెళ్దాం అనిపిస్తుంది, అండ్ ప్రతి ఒక్కరు పబ్కి వెళ్ళాలని కోరిక ఉంటుంది. సో కొంతమంది వెళ్ళగలుగుతారు, కొంతమంది వెళ్ళలేరు. బట్ బ్రో మన మధ్యకి వెళ్ళి మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి వెళ్ళి వితౌట్ ఎనీ సపోర్ట్ తోని ఒక రేంజ్కి వచ్చి ఇప్పుడు హైదరాబాద్లో ఉన్న ఆల్మోస్ట్ పబ్లలో మంచి ఈవెంట్లు వేసుకుంటూ మంచి డీజే ప్లే చేస్తూ తనకున్న వాళ్ళు వచ్చిన వాళ్ళకి మంచి ట్రీట్ చేస్తూ ఉన్నాడు. బట్ ఆ రేంజ్లో సక్సెస్ అవ్వడానికి తను ఎన్నో కోల్పోయాడు, ఎన్నో సఫర్ అయ్యాడు. సో తన జర్నీ ఎలా స్టార్ట్ అయింది, మన అంత మంచి సక్సెస్ అవ్వడానికి ఎవరెవరు సపోర్ట్ చేశారు, ఆయన మాటలు అడిగి తెలుసుకున్నాం. సో హాయ్ పెయిన్ బ్రో. హాయ్ అన్న. ఎలా ఉన్నా? బాగున్నా. డీజే ప్లేయర్ అనగానే మొత్తం యో యో ఉంటారు కదా, నువ్వేం సింపుల్గా ఉన్నావు? సింపుల్గానే ఉన్నారన్న. డీజే అని చెప్పేసి మనం ఎప్పుడు అందరి దగ్గర ఇట్లా చూపించుకోవద్దు. ఓకే, సైలెంట్ ఉండాలి. సో పెయిన్ బ్రో చెప్పండి అన్న, మీ లైఫ్ జర్నీ నేను బ్యాక్గ్రౌండ్ విన్న కాడికైతే చాలా ఎమోషనల్గా. సో మీరు ఎంతవరకు చదువుకున్నారు? నేను ఇంటర్ చేసి డిస్క్వాలిఫై చేశాను. ఓకే, ఇప్పుడు మీ ఏజ్ ఎంత? 26 అన్న. 26. సో డీజే ఫీల్డ్లోకి వచ్చి ఎన్ని ఇయర్స్ అవుతుంది? ఆల్మోస్ట్ అదే ఇంటర్మీడియట్ నుంచి 2013-14 నుంచి నాకు మ్యూజిక్ పైన ఇంట్రెస్ట్ ఉండే అన్న. సో అట్లా వర్క్ చేసుకుంటూ మెల్లగా అకాడమీస్ చూసి అకాడమీస్తో జాయిన్ అయ్యి అక్కడ నేర్చుకొని మెల్లమెల్లగా క్లబ్ లైఫ్ ఇట్లా ఇట్లా ఉంటుంది అని గ్రోత్ ఇది. చాలామంది డీజేస్ ఉన్నారన్న బయట, అంటే లైక్ పెళ్ళిస్ ఫంక్షన్స్ ఇవన్నీ చేస్తుంటారు. కాకపోతే మనకు అట్లా కాకుండా కొంచెం ప్రొఫెషనల్ వెళ్ళిపోవాలి నా లైఫ్ అనేసి మెల్లగా కోర్స్ జాయిన్ అయ్యి ఇట్లా సర్టిఫైడ్ డీజే అయ్యి ఇట్లా వచ్చానన్న బయట. ఇంకోటి ఇప్పుడు మనం ఒక గోల్ ఉంటాయి, డాక్టర్ అవ్వాలి, ఇంజనీర్ అవ్వాలి, సినిమా యాక్టర్ అవ్వాలని. ఇప్పుడు మ్యాక్స్ మన ఇంట్లో సినిమా ఫీల్డ్కి వెళ్తామంటే వద్దంటారు. అండ్ డీజే ఫీల్డ్ అనేది చాలా తక్కువ మందికి తెలుసు. డీజే అనగానే కొంతమందికి ఏమనిపిస్తారు, ఇట్లా మ్యారేజ్లలో బరాత్లలో పెడతారు ఆ డీజే అనుకుంటారు. అవునవును. బట్ పబ్ లైన్కి వచ్చేసరికి డీజే ఫీల్డ్ వేరే ఉంటుంది. వేరే ఉంటుంది. అవునా?
సో ఫస్ట్ మీ ఇంట్లో ఎవరికి చెప్పినావు నేను డీజే ప్లేయర్ అవుదామని? ఫస్ట్ మా ఇంట్లో అంటే మా మామయ్యకి చెప్పినాను. మా మామయ్యకి ఎందుకంటే తెలుసు అతనికి, ఎందుకంటే అతను చూస్తాడు బయట సొసైటీ ఎట్లా ఉంది, పిల్లలు ఎట్లా ఉండాలి, చాలా సపోర్ట్ చేస్తాడు నాకు మా మామయ్యనే. సో అతనికి తెలుసు అండ్ మా ఇంట్లో వాళ్ళకి కూడా నేను చెప్పిన ఇట్లా ఇట్లా అనుకుంటున్నా ఎందుకంటే మా ఇంట్లో వాళ్ళందరూ రిజెక్ట్ చేసేసారు, ఏడు అట్లా అయిపోతాడు ఇట్లా అయిపోతాడు వేస్ట్ అయిపోతాడు అది అయిపోతాడు అని. కానీ నన్ను నేనైతే నేను నమ్ముకొని అయితే మా ఫ్యామిలీ అంటారా అది తెలుసా అన్న మీకు ఫ్యామిలీస్ ఎట్లుంటాయో, మన మనతో బాగానే ఉంటారు, మాట్లాడతారు అది ఇది అంటారు, అరే నువ్వు మంచిగా ఉండి అది ఇది అంటారు. కానీ వెనకాల ఏమేమి చేస్తారు మనకు అన్నీ తెలుసు, కానీ స్టిల్ మనం సైలెంట్ ఉండి ఓవర్ సపోర్ట్ చేస్తారు ఓవర్ సపోర్ట్ చేస్తారు అన్ని చూసుకొని అందరినీ పక్కన పెట్టి ఇక్కడ దాకా అయితే వచ్చినాను ఈరోజు. ఇంకోటి ఇప్పుడు ఇన్స్టిట్యూట్లలో మనం జాయిన్ అయ్యి డీజే ప్లేయింగ్ నేర్చుకోవాలంటే చాలా రిస్కీ షాట్ అది, ఎందుకంటే చాలా అమౌంట్ పే చేయాలి, పే చేసినంత మాత్రాన కొంతమంది నేర్చుకోవడానికి కూడా రాదు. సో మీరు ఎంత అమౌంట్ పే చేసి ప్లేయింగ్ నేర్చుకున్నారు? 80,000 డీజేకి పే చేసినాను. 80,000 అండ్ ఇప్పుడు ప్రొడక్షన్ కూడా నేర్చుకున్నాను, దానికి కూడా 1.2 lakh నేను పే చేసి అవన్నీ నేర్చుకొని ఈరోజు బయటకు వచ్చాను. సో ఇంత అమౌంట్ ఎక్కడికి వచ్చింది మీకు? నేను వర్క్ చేసినాను, నేను మా బాబాయ్ ఉన్నారు కొన్ని కొన్ని షాప్స్లో అక్కడ ఇక్కడ, అంటే షాప్స్ ఇన్ సెన్స్ కాఫీ షాప్స్ ఇట్లా ఇట్లా రెస్టారెంట్స్లో అక్కడెక్కడ వర్క్ చేసిన చేసి అది షార్ట్ అయిన అమౌంట్ కొన్ని కొన్ని సేవింగ్స్ చేసుకొని 20,000-18,000 అట్లా వస్తుంటే 10,000 అటు ఫీజ్కి ఇంకా 7,000-8,000 సేవింగ్స్కి ఆఫీస్కి వెళ్ళి రావడానికి. మీ ఫీజ్ మీరే కట్టుకున్నారు? నేనే కట్టుకున్నాను మొత్తం అంతా సెల్ఫ్. మీకు ఏది కావాలి మీరే చూసుకున్నారు? నేనే చేసుకున్నాను. ఎవరు రాలే సపోర్ట్ చేయలే ఎవరు రాదు? ఇక నువ్వు బట్టలు తెచ్చుకో, పండుగ వచ్చింది, లేదు నువ్వు లైఫ్లో బాగుపోవడానికి ఎవరు హెల్ప్ చేయలేదు? ఎవరు చేయలేమ్మా, ఇదైతే ఫ్యాక్ట్, ఎవరు చేయలేదు. నాకు సడన్గా ఎమర్జెన్సీ లేదంటే నాకు ఏదైనా ప్రైవసీగా నాకు ఏమైనా హెల్ప్ కావాలంటే మాత్రం ఓన్లీ మామయ్య, ఇంకొవరైతే కాదు. ఓకే, మా ఫ్యామిలీ సైడ్ నుంచి అయితే. సో బ్రో ఫ్యామిలీ విషయానికి వచ్చేస్తే కొంతమంది ఫ్యామిలీ విషయం దగ్గర చిరాకు పడుతుంటారు, కొంతమంది బాధపడుతుంటారు. సో మీ ఫ్యామిలీలో నీకేమైనా ఇన్సిడెంట్లు జరిగినాయా అన్న? అందరు అంటారు అన్న, అందరూ ఈరోజుకి, ఈరోజు నేను ఒక మంచి స్టేటస్లో ఉన్నా కాబట్టి మనోడు మంచోడు అంటున్నారు. కానీ ఒక 5-6 ఇయర్స్ నుంచి ఈరోజు ఒక అప్పట్లో టైంలో అయితే మాత్రం వీడు వేస్ట్ కాడు, దేనికి పనికిరాడు, అది ఇది అంటారు. ఇప్పుడు కాల్ చేసి రమ్మన్నా నేను పోను, వాళ్ళ ఫంక్షన్స్కి వాళ్ళ ఇంట్లో ఫంక్షన్స్కి ఏమైనా అయినా ఇప్పటికీ పోను నేను, అంతే. సో డీజే ప్లేయింగ్ నేర్చుకోవడానికి మినిమం ఎన్ని మంత్స్ పడుతుంది అన్న? డిపెండ్స్ అన్న, ఎందుకంటే అది ఇప్పుడు నేను డీజేకి వెళ్ళిన అక్కడ నాకు ఏమైంది 1-2 డేస్లో నేను డీజే నేర్చేసుకున్నా, కానీ ఆ కోర్స్కి నేను పైసలు కట్టినా కాబట్టి అక్కడ నేను ఎక్స్పీరియన్స్ అయినా. అట్లా కొంతమంది ఎన్ని పైసలు కట్టినా టైం పడుతుంది నేర్చుకోవడానికి, వాళ్ళ డేట్స్ కూడా అయిపోతే బయటకు వచ్చేస్తారు, మళ్ళీ ఫీజు కట్టుకో మళ్ళీ రీజాయిన్ అవుతారు. అట్లా నేను 3-4 డేస్లో డీజే నేర్చేసుకున్నాను, నేర్చేసుకొని అట్లా. అసలు డీజేనే నేర్చుకోవాలని ఎందుకు అనిపించింది అన్న? ప్యాషన్ అన్న అది, అంతే. లైక్ ఐఎమ్ ఇంట్రెస్టెడ్ ఇన్ మ్యూజిక్. ఎవరికైనా చూసినా డీజే ప్లే చేసేటప్పుడు? లేదన్నా, నాకు మ్యూజిక్ అంటే చిన్నప్పటి నుంచే కొంచెం అలవాటు, బీట్స్ కొట్టడము అవి ఇవి ఇట్లా. సో నాకు తెలియదు నేను ఇంత దూరం వస్తా, నేను ఇంత అవుతా అని నాకు కూడా తెలియదు. కానీ నేను దేనైతే నమ్మినో అదైతే నన్ను తీసుకొని వచ్చిందన్న. ఓకే, ఇప్పుడు మనం ఏదైనా సరే, ఇప్పుడు డ్రైవింగ్ నేర్చుకున్నా సరే మన బండి మనం తీసుకుని వెళ్ళే వరకు మనకు కాన్ఫిడెంట్ ఉండదు, పక్కన ట్రైనర్ ఉన్నంతసేపు ఏమనిపించదు, ఏమనిపించదు. ఇప్పుడు డీజే ప్లే నేర్చుకునేటప్పుడు కూడా ట్రైనర్ ఉంటారు, మనకి ఏమనిపించదు. సో వన్స్ నువ్వు బయటకు వచ్చిన తర్వాత ఏ ప్రాజెక్ట్ పట్టుకున్నావు నువ్వు ప్లే చేయడానికి? లైక్ ప్రాజెక్ట్ అంటే అన్న, నేను నాకు ఒక అన్న ఉన్నాడు, ఆ అన్న వాళ్ళ సపోర్ట్ తోటి, అంటే లైక్ కొలాబ్ అవుతుంటాం కదా అన్న, ఆర్టిస్ట్ అన్నప్పుడు అన్న వాళ్ళ సపోర్ట్స్ ఉంటాయి అట్లా 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 అట్లా. యాక్చువల్లీ నేనైతే ఈడిఎంలో వర్క్ చేస్తాను అన్న, ఎలక్ట్రానిక్స్ డ్యాన్స్ మ్యూజిక్ పైన వర్క్ చేస్తాను. కాకపోతే ప్రజెంట్ నేను క్లబ్లో జాబ్ చేయడం రీజన్ ఏంటంటే నాకు కొంచెం ఇన్కమ్ నా ప్రొఫైల్ పెరగడానికి ఇది. నెక్స్ట్ నా టార్గెట్ మాత్రం అసలు ఉండొద్దు ఇండియాలో అనేది ఉంది పక్క. సో ఎప్పుడైనా పబ్లో ప్లే చేసేవాడు భయపడ్డావా? ఎందుకన్న భయం అంటే అంత క్రౌడ్ని చూసి నేను పెట్టే మ్యూజిక్ వీళ్ళు ఎంజాయ్ చేస్తారా లేదా అని ఒక భయం? ఎంజాయ్ చేయించాలనే అన్నాను అక్కడికి వెళ్ళేది, ఎంజాయ్ చేయించాలని వెళ్తా కాబట్టి నాకు ఆ భయం ఏమి ఉండదు అన్న. ఫస్ట్ 2-3 times అయితే ఉంటుంది నేను ఏం చేస్తానో ఏం చేస్తాను అంతమంది క్రౌడ్ అని. ఒక్కసారి మనం అనుకున్న స్టేజ్కి మనం పోయినాక చూపించాలి. ఇంకోటి పబ్ లైఫ్ అనగానే మొత్తం ఇక ప్లే బాయ్ చిల్ అంటారు, మస్తు మంది గర్ల్ ఫ్రెండ్స్ ఉంటారంట, మంచి మంచి బిగ్ షాట్స్ కూడా వాళ్ళకి అప్రోచ్ అయ్యి లవ్ ఇట్లా ట్రాక్స్ నడుస్తుంటా, మరి నీతో అట్లా ఎన్ని నడుస్తాను అన్న? చీచీచి, అసలు నేను అమ్మాయి జోలికే పోనన్న, ఐఎమ్ నెవర్ ఇన్ టు దట్. అసలు అమ్మాయి అన్న మీరు కావాలంటే ఎవరైనా అడగండి, క్లబ్లో కానీ మా ఏరియాలో కానీ మా సమ్వాట్ ఉంటారు కదా నా ఫ్రెండ్ సర్కిల్లో కానీ. ఈ రోజు దాకా నాకు అమ్మాయి అన్న చాప్టరే లేదన్న. ఎందుకు అట్లా? అరే ఏముంటుంది అన్న అమ్మాయి దగ్గర? ఒకటి అమ్మాయి జోలి పోవడానికి రెండు రీజన్స్ ఉంటాయి. ఒకటి తన 0 ఉంటే, అంటే తన హెల్మెట్ పడిపోతే. రెండోది లవ్లో
ఫుల్ గట్టిగా దెబ్బలు తిని మోసపోయి ఉంటే. సో రెండిట్లో నువ్వు ఏ కేటగిరీ, ఫిల్మ్ ఎట్ పడిపోయిందా లవ్ ఫెయిల్ అయినావా అన్నా? లేదన్నా, నేను అసలు నాకు ఇంట్రెస్ట్ లేదన్నా ఫస్ట్ థింగ్ గర్ల్స్తో. ఎందుకంటే నేను చాలామంది నా ఫ్రెండ్స్ని చూసిన లవ్ చేస్తూ ఉంటారు, తిరుగుతూ ఉంటారు, ఎండ్ ఆఫ్ ది డే మా ఇంట్లో వేరే మ్యాచ్ చూసేసారు అని చెప్పేసి పిక్చర్లు తాగి రోడ్లో పడిపోవడం నా ఫ్రెండ్స్ని చూసిన లైఫ్లు ఖరాబ్ అవ్వడం చూసిన. అండ్ ఇంకోటి నాకు మంచి లైఫ్ ఉందని నాకు అర్థమవుతుంది. సో నేను కూడా అదే ట్రాక్లో పోయి మళ్ళీ నా లైఫ్ని ఎందుకు రిస్క్లో పెట్టడం అని చెప్పేసి అసలు వదిలేసినా. ఇప్పుడు జనరల్గా పబ్లో వస్తే అంత కపుల్స్ వస్తుంటారు కదా, సో తాగక ముందు ఒకలా ఉంటారు, తాగినాక ఇంకోలా ఉంటారు. సో ఏమనిపిస్తే వాళ్ళకి చూసినా వెంటనే అంతే అన్న, మనుషులు అలా అంతే ఎంజాయ్ చేస్తుంటావు చూసి? ఎంజాయ్ ఏముందన్న, మన పని మనం చేస్తాం, డాన్స్ ఆడిపిస్తాం అంతే, ఇంకా వాళ్ళ పనులు అంతే. ఇంకోటి లార్డ్ సౌండ్ ఉన్నప్పుడు కొంతమంది గర్ల్స్ దగ్గరకు వచ్చి మ్యూజిక్ ప్లే చేయమని చెప్పేసి ఇట్లా వస్తుంటారు కదా, అట్లా వచ్చి వాళ్ళు ఫుల్ డ్రింక్ చేసినప్పుడు ముద్దు పెడతారంటారు, నిజమేనా? లేదు, నాకైతే బౌన్సర్స్ ఉంటారన్న, నా స్టేజ్ పైన అయితే ఎవరు రారు, నాకు ఇద్దరు బౌన్సర్స్ ఉంటారు, నేను ఎలవ్ చేస్తేనే వాళ్ళు వస్తారు, నేను ఎవరినైతే ఎలవ్ చేయ. అది 100,000 రూపాయలు ఇచ్చి నాకు సాంగ్ రిక్వెస్ట్ పెట్టాను, నేను అయితే పెట్టా. ఎవరైనా ప్రపోజ్ చేసారా నువ్వు పెట్టిన మ్యూజిక్ బాగా వాళ్ళు ఎంజాయ్గా ఫీల్ అయ్యి వచ్చి? ప్రపోజ్ చేయలే అన్న, దే లవ్ మై మ్యూజిక్. ప్రపోజ్ అయితే చేయలే. ఓకే, డీజే ఫీల్డ్లో నీకు మంచిగా సపోర్ట్ చేసిన వాళ్ళు ఎవరు ఉన్నారు బ్రో? అన్న ఓన్లీ ఒక ఇద్దరు నా పర్సనల్ బ్రదర్స్ ఉన్నారు, అండ్ మెయిన్ థింగ్ మా మామయ్య అన్న. మామయ్య, మామయ్య మహేష్ అదన్ పేరు, మా ఫ్యామిలీ మెంబర్, హీఈస్ మై బెస్ట్ అంతే, మా ఫ్యామిలీ సైడ్ నుంచి అయితే. ఓకే, సో ఇప్పుడు మీరు ఈవెంట్స్ కూడా చేస్తున్నారని విన్నాము వీక్లీ వీక్లీ కొన్ని పబ్స్లలో. సో ఆ ఈవెంట్స్ ఏ బేస్ మీద చేస్తారు? ఈవెంట్స్ అంటే అన్న, ఇప్పుడు నా మ్యూజిక్ లైక్ చేస్తారు, సో వాళ్ళు పర్సనల్ ఏమైనా ఈవెంట్ చేస్తుంటారు, సంబట్ ఇప్పుడు హోలీ ఈవెంట్ అయింది, అక్కడ క్రౌడ్ వస్తారు, వాళ్ళకి నా మ్యూజిక్ నచ్చింది అనుకో, ఈవెంట్ ఆర్గనైజర్ ఆర్ ఆర్టిస్ట్ సంబట్, వాళ్ళు నాకు కాల్ చేస్తారు, కాల్ చేసి ఇట్లా ఈవెంట్ ప్లాన్ చేస్తున్నాం రండి, సో మనం మేము ఇంత పే చేస్తామంటారు, లేదంటే నన్ను అడుగుతారు ఫస్ట్ మీకు ఎంత కావాలి అని. ఓకే, లవ్ మీద మీ ఒపీనియన్ ఏంటి బ్రో? వేస్ట్ అన్న. ఎందుకు అన్న? దానంత వేస్ట్ పని ఇంకోటి నాకు తెలిసి ఈ జిందగీలో లేదన్న. అరే లవ్ జబర్దస్త్ ఉంటుంది, స్టేటస్లో పెడతారు, మంచిగా గాల్లో తేలిపోతుంటారు, నువ్వేంది వేస్ట్ అంటున్నావు? అది గాలి తేనంత వరకైనా తర్వాత కింద పడింది. నువ్వు ఎవరికన్నా నీకు ఎవరైనా క్రష్ ఉన్నారా బ్రో, నీ క్లాస్మేట్స్ కానీ మీ ఇంటి కాడ కానీ పబ్కి వచ్చేవాళ్ళు, రెగ్యులర్ వచ్చేవాళ్ళు దాంట్లో కానీ? అట్లేం లేదు అన్న. అన్న నాకు ఎట్లా తెలుసా, చూసి 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 డైలీ కొన్ని 1,000 మందిని చూస్తా, మనకి ఎట్లా అంటే అది ఏ లైట్ అన్నట్టు ఈ సీన్ అయిపోయింది. మనం ఏం కొత్త కాదు అన్న, మిడ్డీలు చెడ్డీలు చూడడము కదా, నేను డైలీ ఎన్నో చూస్తుంటా. అండ్ ఇంకోటి నేను వెళ్ళేది నా ప్యాషన్ త్రూ ఫస్ట్ థింగ్ అక్కడికి, సో అవన్నీ పెట్టుకున్నాం అనుకోండి మనకి ఇంకో దగ్గర ఏమైపోతాయంటే, అరే వీడు అమ్మాయిలతో ఎట్లుంటుండు అని రిగ్రెట్ పడిపోతుంది మనకి. మనం ప్యాషన్ త్రూలో ఉండి మనకి మంచి రెస్పెక్ట్ ఉంది ఒక దగ్గర, ఆ రెస్పెక్ట్ కోసం మెయింటైన్ చేయాలంటే ఇవన్నీ దూరం పెట్టి. పబ్ ఓనర్స్ ఎవరైనా మంచి హెల్ప్ చేస్తారని సపోర్ట్ చేస్తారు? చాలా హెల్ప్ చేస్తారు పబ్ ఓనర్స్, క్లబ్ ఓనర్స్ అందరూ నాకు చాలా మంచి చూస్తారు, నాకు ఏమైనా ప్రాబ్లం ఉన్నా అడుగుతారు వాళ్ళే. మీకు ఫ్రెండ్ సర్కిల్ బాగా పెద్దగా ఉంది ఎవరు? ఎందుకన్నా అడుగుతున్నా జనరల్గా. ఉన్నారన్న ఫ్రెండ్స్ అంటే అందరూ దొంగలే, టైం వచ్చినప్పుడు బయటపడుతుంది, ఇప్పటికైతే ఓకే మంచిగా అన్న అన్న అనుకుంటే ఉంటారు. సరే ఇంకోటి, రీసెంట్గా ఏదో పబ్లో మీది ఇన్సిడెంట్ అయిందంటే, ఎవరో ఫుల్ తాగేసి వచ్చి ఈ మ్యూజిక్ ప్లే చేయమని చెప్పి గొడవ పడ్డం అయిందంట. సో ఇమీడియట్లీ అప్పుడే కాల్ 40-50 మందిని దింపేసినావంట. సో ఏంది సపోర్ట్, రౌడీజమా లేకపోతే దోస్తాన ఎక్కువ ఉందా లేకపోతే పబ్లలో ఏమైనా ఇల్లీగల్ యాక్టివిటీస్ చేస్తున్నావు అన్న? లేదన్న, యాక్చువల్లీ ఇప్పుడు నేను ఒక క్లబ్లో వర్క్ చేస్తున్నా, నాకు కొన్ని 100,000 కాంటాక్ట్స్ అయితే ఉన్నాయి ఇప్పుడు ప్రజెంట్. అక్కడికి ఎమ్మెల్యేలు వస్తారు, ఎంపీలు వస్తారు, లేదంటే సమ్మర్ రౌడీ షీటర్లు వస్తారు, పవర్ ఉన్న వాళ్ళు వస్తారు, పవర్ లేని వాళ్ళు ఎంతోమంది వస్తారన్న. వచ్చినప్పుడు ఆడ సీన్ ఏమవుతుంది, మన కాంటాక్ట్స్ పెరుగుతాయి, మనం కూడా లేనప్పుడు సైలెంట్గా ఉన్నాం, ఇప్పుడు ఉంది మన పైన చేసాం మనం ఎందుకు కుటుంబం. ఓకే, ఇది ఫ్యాక్ట్ అన్న. ఎవరిని జోలికి వచ్చినా ఖర్చులకు ఇచ్చేవాడేస్తాను. లేదన్న, నేను అన్న నేను ఈ రోజు ఎక్కువ గొడవ కూడా చేయలే అన్న, మీరు కావాలంటే అది ప్రూవ్ చేసుకోండి, ఎక్కువ గొడవ కూడా నా. సరే ఎప్పుడు నువ్వు గొడవ వదలేదు, మరి సడన్గా అంతమందిని పిలవడానికి రీజన్ ఏంది అన్న? అది ఆ టైం అది అన్న అంతే, ఆ టైం అట్లా వచ్చింది. ఆపోజిట్ పర్సన్స్ ఎక్కువ మనకి రిస్క్ చేస్తున్నాడు అని తెలిస్తే ఆటోమేటిక్గా పవర్ చూపించాల్సింది అంటావా? అంతేం లేదన్న, ఆ టైం అట్లా నాకు వచ్చింది, చేసినా వచ్చిరన్న అంతే. అది అది ఏం పెద్ద ఇన్సిడెంట్ కూడా కాదన్న, అది మీకు ఎవరి పేరు అయితే నాకు తెలియదు, కానీ అది అన్న ఈ టాపిక్.
తర్వాత మాట్లాడదాం వదిలేసేయండి. సో డన్. సో ఫ్యూచర్ ప్లానింగ్ ఏంటి బ్రో మీది? అంటే ఫ్యూచర్లో గోల్ ఉంటుందిగా, మీరు అనుకున్న గోల్ రీచ్ అయ్యారా, ఇంకేమైనా గోల్స్ ఉన్నాయి? చాలా ఉందన్న, ఇంకా నేను చేయాల్సింది. జస్ట్ ఇప్పుడు స్టార్టింగ్ ఒక 10% 15% వరకే నేను వచ్చాను, ఇంకా చాలా ఉంది నేను చేయాల్సింది. ఇంకోటి బ్రో, నాకు స్టార్టింగ్ లో పబ్ అంటే తెలియనప్పుడు అరే పబ్కి వెళ్ళాలంటాడు మస్తు ఉంటాడు డాన్స్ చేయాలని అనుకుంటుండే. అంటే ఈవెన్ నాకు పబ్ అంటే ఏంటో తెలియదు స్టార్టింగ్ లో. ఓకే అన్న. తర్వాత ఫీల్డ్కి వచ్చినాక ఫ్రెండ్స్ త్రూ అట్లా అట్లా వెళ్తే అరే ఒక్కొక్క పబ్కి ఒక్కొక్క లా ఉంటుంది స్టైల్. అవునన్న. సో ఇప్పుడు నువ్వు పబ్లో ఎన్నో ఇయర్స్ నుంచినో అన్ని పబ్స్ తిరిగినో కల్చర్ అనేది తెలుసు. ఇప్పుడు స్పెషల్గా కొంతమంది ఫస్ట్ టైం పబ్కి వచ్చిన వాళ్ళు ఉంటారు చూడు, వాళ్ళని చూడని అర్థమైపోతాయి కదా ఫస్ట్ టైం పబ్కి వచ్చిన. అర్థమైపోతాయి ఎందుకు? వాళ్ళు తీసుకునే ఫోటోలు, వాళ్ళు తీసుకునే వాళ్ళు చేసే కథలు అర్థమైపోతాయి. ఇప్పుడు రెగ్యులర్ క్లబ్కి వచ్చి ఒక డిసెన్సీ ఒక డిగ్నిఫైగా ఉండేటోడు, వాడు ఏం చేస్తాడు, వస్తాడు టేబుల్లో కూర్చుంటాడు, వాడు ఏదో ఆర్డర్ చేసుకుంటాడు, చిల్లతాడు, వెళ్ళిపోతాడు. కానీ ఓడైతే ఫోటోలు తీసుకోవడం, సెల్ఫీలు తీసుకోవడం, యాక్టింగ్ చేసిన వాళ్ళని చూస్తే అర్థమైపోతాయి ఫస్ట్ టైం వచ్చారేమో క్లబ్కి అని అట్లా. సో వాళ్ళకి పోయి మాట్లాడతాను. ఏ లేదన్న, అసలు వెళ్ళనన్న నేను ఎవరి దగ్గరికి, ఎవరి దగ్గరికి వెళ్ళాను. ఇంకెప్పుడన్నా ఫ్రెండ్స్ గిట్టా వస్తే నీ దగ్గరికి ఎప్పుడన్నా ఫ్రీలా దొబ్బితాయి పోయే ఫ్రెండ్స్ వచ్చారు ఎప్పుడన్నా నీ పబ్కి? వచ్చారన్న, చాలామంది వచ్చారు. వస్తారు, చిల్ అవుతారు, అది బ్రో మా బ్రో మా బ్రో అంటారు, తాయినా సేపు మా బ్రో అంటారు. బిల్ కడతారా లేదా తాయినాక? ఇక కట్టేది అనేది అది ఎట్లుంటా అంటే పైసా దగ్గర ఇజ్జత్ తీసుకోలేము కదా అన్న. ఇక మనం సరే నేను ఇస్తాను నేనంటా వాళ్ళు కూడా ఇస్తా అంటారు, కానీ ఎండ్ ఆఫ్ ది డే మనకి పెట్టేసి వెళ్ళిపోతారు. ఆడ ఉన్నంతసేపు బ్రో బ్రో అంతే. ఎందుకంటే ఇప్పుడు నేను ఒక స్టేజ్లో ఉన్నా కాబట్టి అందరు వస్తారు అన్న, కానీ నాకు వెనకాల ఏమవుతుందని నాకు తెలుసు. ఇదే నిజం. ఇంకోటి బ్రో, ఇప్పుడు నువ్వు మంచి లెవెల్లో ఉన్నావు, మంచి మంచిలో మంచి పరిచయాలు ఉన్నాయి, చెడ్డ పరిచయాలు ఉన్నాయి, అండ్ నీకు మంచి బ్యాక్ బోన్ మీ మామయ్య ఉన్నాడు. మా మామయ్య ఉన్నాడు. కానీ ఏదో సిచ్యువేషన్లో నువ్వు రోడ్డు మీద తిని రోడ్డు మీద వండుకున్నావు అంటే, ఆ సిచ్యువేషన్ ఏది చిన్నగా ఉన్నప్పుడు నువ్వు అంటే ఇంట్లో గొడవ పడి బయటకు వచ్చేసినావా లేకపోతే ఏమన్నా అయిందా? మరి అంత దాకా వెళ్ళలే కానన్నా. ఏ అట్లా అంటే ఏం లేదన్న, అంటే ఉండే అట్లా అని చెప్పేసి మరీ రోడ్ మీద ఇట్లా కాదు, కొంచెం వేరే ఆ స్టేట్కి వెళ్ళినా అక్కడ వర్క్ కోసం, అక్కడ కొంచెం ఉంటుంది కదన్నా. ఇప్పుడు మనం బయట నుంచి హైదరాబాద్కి వచ్చే బతకడం కానీ ఎన్ని కష్టాలు ఉంటాయి, మనం కూడా బయట స్టేట్ పోయినా మనకు ఉంటాయి అవన్నీ పాస్ట్లో అన్న. ఆల్మోస్ట్ 5 అంటే నువ్వు ఫీల్డర్ రావడానికి కోసం వెళ్ళినప్పుడు నిన్ను నమ్మించి మోసం చేసి ఆ టైంలో ఫైనాన్షియల్గా కొంచెం డౌన్ అయిపోయినా, డౌన్ అయిపోయినా సపోర్ట్ ఏం లేకుండే ఇక నాకు సైకో అయిపోయినా. ఒక 1-2 ఇయర్స్ సైకో అయిపోయినా, ఎవరిని నమ్మొద్దు, ఒవ్వడు మనోడు కాదు, అందరూ యాక్టింగ్ చేస్తులే, దునియా అంటేనే యాక్టింగ్, ఎవరు నమ్మొద్దు, మనం నమ్ముకొని వెళ్ళిపోదాం. అయింది అవుతుంది, ఫెయిల్ అయితే నన్ను నమ్ముకున్నందుకు కూడా నేను ఫెయిల్ అయినా అనుకోవచ్చు, పాస్ అయితే బస్. సో ఫైనల్లీ ఈరోజుకి హ్యాపీ నో? ఈరోజుకి ఓకే అన్న, సాటిస్ఫైడ్. ఓకే నేను అనుకున్న ప్లేస్లో అయితే ఓకే అన్నట్టు. సో ఇంకో విషయం బ్రో, మీరు పబ్ కల్చర్లో ఉన్నారు, అంత మంచిగా పాష్ అండ్ పాష్ పర్సన్స్ వస్తారు, అందరు వస్తారు, మంచి వాళ్ళు చెడ్డ వాళ్ళు వస్తారు. సో ఏంటంటే రీసెంట్గా ఇన్సిడెంట్ జరిగింది కదా, ఇది నవీన్ హరిహర కృష్ణ ఎవరో లవ్ మ్యాటర్లు ఇద్దరు ఫ్రెండ్స్ ఉండి చంపుకున్నారని చెప్పేసి. సో న్యూస్ చూస్తున్నావు నువ్వు? లేదన్న. చూడట్లేదా? లేదన్న. ఓకే, ఆ టాపిక్ వదిలేసి కట్ చేసేద్దాం. సో నాకు లవ్ మీద ఒపీనియన్ కావాలి బ్రో నీది, అసలు పెయిన్ అనే పేరు ఎందుకు పెట్టుకున్నాను అన్న? పెయిన్ అంటే ఒకటి చెప్తా అన్న, లైక్ నేను పాస్ట్లో ఏదైతే ఫేస్ చేసుకుంటూ వచ్చినో, అంటే నాకు ఉంటుందన్న ఫ్యూచర్లో నేను ఏదైతే సాంగ్స్ ఏవైతే లిరిక్స్ రాస్తానో, ఆ ఫ్యూచర్లో నేను ఏదైతే కంపోజ్ చేస్తానో సాంగ్స్, అదంతా నా నేను రాసే లిరిక్స్ అంతా నాకు ఏమనిపిస్తుంది అంటే మొత్తం పెయిన్కి సంబంధించిన చాప్టర్ ఉంది ఆడ, నా ఓన్ స్టోరీ అదంతా రాసింది నేను, ఎవరితో స్టోరీ తీసుకొని రాయడం ఇవేం లేదు. సో ఇక్కడ ఏమవుతుందంటే ఆ లిరిక్స్కి సంబంధించి నా పేరు కూడా ఉండాలి అంటే నేను ఏం పెట్టుకున్నా అంటే డీజే పెయిన్ అని చెప్పి పెట్టేసుకున్నా. ఓకే, ఆ పాస్ట్ స్టోరీ అనేది అది టైం వచ్చినప్పుడు రివీల్ అవుతుంది. సో పెయిన్ అనేది ఒక బ్రాండ్ క్రియేట్ అయిపోయింది కదా. సో నిన్ను డిస్కరేజ్ చేసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా బ్రో? నేను ఇట్లా డీజే ప్లేకి వెళ్తున్నా చేస్తా వెళ్తా అన్నప్పుడు నీతో ఏమవుతుంది అంత సీన్? అందరూ అన్నారు అన్న, అందరూ అన్నారు, మొత్తం సొసైటీ అన్నది, ఫ్యామిలీ అన్నారు, ఫ్రెండ్స్ అన్నారు, ఎవడైతే సపోర్ట్ అయితే అసలు లేదన్న. ప్రతి ఒక్కటి డిస్కరేజ్ చేయడమే, ప్రతి ఒక్కటి నోటికి వచ్చిన మాటలు అనడమే, ముంగట మనడు అనాలే, వెనకాల దొంగ పొగడని అనేసారు, ఇదే మాటలు అందరు. సో ఈరోజు సక్సెస్ అయినావు కదా, నువ్వు సక్సెస్ అన్న విషయం వాళ్ళకి తెలుసా అన్న? ఈడ ఒకటి చెప్తా అన్న, ఇన్స్టాగ్రామ్లో ఒక ఫోటో పెడతా, లైక్లు 30 వస్తాయి, వ్యూస్ నాకు 1000 వస్తాయి, అంటే వాళ్ళు చూస్తురా చూడనట చూస్తున్నట్టే కదా, సింపుల్ అది కదా అన్న, అదే అవుతుంది ఇక్కడ నాకు గురించి. నేను సక్సెస్ అవుతున్నాను వెనకలకేని పెడుతురు మళ్ళా, కాకపోతే మన పని మనం చేస్తున్నాం, మన సక్సెస్ మనం చూపిస్తున్నాం, వాళ్ళతో ఏమవుతుంది అన్న అంతే.
సో ఎనీవేస్ బ్రో, మనం అనుకున్న గోల్కి చాలా తక్కువ మంది రీచ్ అవుతారు, చాలా కష్టపడ్డావు. నిజంగా నేను కూడా చూశాను బ్రో, పబ్కి 2 టైమ్స్ వెళ్ళాను అండ్ ఇంటర్వ్యూకి వచ్చినట్టే ఒక చిన్న ఎంక్వైరీ చేసిన. సో తెలిసిన క్వశ్చన్స్ నేను అడిగా, 40 మెంబర్స్ అట్లనే తెలిసింది. పబ్ కాడికి వెళ్ళినా సో బ్రో ఇట్లా వస్తాడు కదా, ఎలా అంటాడు మరి ఇంటర్వ్యూ చేయాలనుకున్నట్టే, బ్రో మంచి కష్టపడతాడు, మంచి రెస్పాన్స్ ఇస్తాడు, టైంకి వస్తాడు, టైంకి పోతాడు, ఎవరు ఏమన్నా పేషెన్స్తో ఉంటాడు అన్నారు. కాకపోతే ఒక ఇన్సిడెంట్ అయిన ఉండే అన్న, మొన్న ఏదో గొడవ అయిన ఉండే, అప్పుడు మాత్రం ఫోన్ చేసాం 40 మంది వచ్చారన్న అని చెప్పిండు ఆయన. సో అందుకని ఆ క్వశ్చన్ అడిగినా నేను. అన్న అది లిటరల్లీ నేను కావాలని చేయలేదు, వాళ్ళు ఏదో చూపిస్తా చూపిస్తా అని ఏమో అన్నారు. సరే ఎవరికి చూపిస్తావు చూపించుకో, నేను కూడా ఏదో చూపిస్తాను అంటే అది తెలిసి అన్న, ఇక తాగి వాళ్ళు ఎట్లా మాట్లాడతారు. నేనైతే తాగనన్న, వాళ్ళు తాగి ఏదో అన్నందుకు అట్లా అది ఫ్లోలో క్యాచ్ అయిపోయింది అది అంతే. ఓకే, ఈ ఇంటర్వ్యూ ద్వారా మీ ఫ్రెండ్స్కి కానీ మీ మామకు కానీ? అన్న మా మామయ్య అయితే నాకు ఫుల్ సపోర్ట్ అన్న. ఎండ్ ఆఫ్ ఇంకా ఇప్పుడు కాదన్న, నేను ఇంకా చాలా ప్రూవ్ చేయాలి ఆయనకి. అతను చాలా నా పైన, అంటే ఎట్లా చెప్పాలి అంటే, ఇంకా ఆయన ఇంకా ఏదో చూడాలనుకుంటున్నది కదా, ఇంకా మంచిగా మా వాడిని ఇంకా మంచిగా చేయాలి అని అతనికి ఉంది. ఆ టైం వచ్చినప్పుడు అతనే చెప్పాలి మన పేరు, మా అల్లుడు అయినా ఫ్రెండ్స్ లైట్ అన్న వస్తారు వెళ్ళిపోతారు. గర్ల్ ఫ్రెండ్ లేదా దొరికిపోతాడేమో అనుకున్నా, గర్ల్ ఫ్రెండ్ లేదా ఇంకా అంత హ్యాపీయే కదా. అంత లైఫ్ లో పేర్లో పెయిన్ ఉంది కానీ లైఫ్ లో అయితే పెయిన్ లేదు కదా. లేదన్న, పెయిన్ఫుల్ లైఫ్ నుంచి వచ్చినప్పుడు సక్సెస్ అయింది. ఓకే బ్రో, సో మీలాంటి సక్సెస్ఫుల్ స్టోరీస్ తీసుకోవాలంటే మాకు కూడా కొంచెం యూత్కి కొంచెం ఇన్స్పిరేషన్గా ఉంటుంది. బట్ ఎక్కడ ఎంత ఇబ్బంది పడ్డా వన్ ఆఫ్ ది డే నువ్వు సక్సెస్ అయినావు, ఇంకా ఎలాగే సక్సెస్ అవ్వాలి నువ్వు అనుకున్న గోల్కి రీచ్ అవ్వాలని మా ఛానల్ తప్పున మా వ్యూవర్స్ తప్పున నేను హార్ట్ఫుల్గా కోరుకుంటున్నా. ఆల్ ద బెస్ట్.